97, 98, 99 వందవ వచనము 119వ కీర్తన. ఏముంది అక్కడ? నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు. శత్రువులకు మించిన జ్ఞానము, సౌలుకి ఎత్తేస్తే దానికి పై ఎత్తు దావీదు వేయగలడు. శత్రువులకు మించిన జ్ఞానాన్ని నీవు నాకు అనుగ్రహించావు. ఎలా వచ్చింది దావీదుకు జ్ఞానం? పుస్తకాలు చదవటం వల్ల, డిటెక్టివ్లు చదవటం వల్ల చెప్పాలి సిస్టర్స్, సీరియల్లు చూడటం వల్ల, బ్రదర్స్ సినిమాలు చూడటం వల్ల. కొంతమంది అంటూ ఉంటారు, అన్న సినిమాలు చూస్తే భలే జ్ఞానం వస్తుందన్నా. ఏ జ్ఞానం బాబు, సినిమాలు చూసి జ్ఞానం పెరిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? సినిమాలు చూసి ఎగ్జామ్స్ బాగా రాసిన వాడు ఎవడన్నా ఉన్నాడా? సినిమాలు చూసి దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు, సినిమాలు చూసి దారుణాలు చేసి దుర్మార్గమైన పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని? దాంట్లో చూస్తున్నారు ఎలా హత్య చేయాలో, ఎలా వెరైటీగా హత్య చేయాలో, ఎలా చంపాలో చూసి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కుటుంబాలు కట్టుకునే వాళ్ళు ఉన్నారా? బ్రతుకును బాగు చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఉద్యోగాలు సంపాదించే వాళ్ళు, ఇంటర్వ్యూలో చక్కగా చేసేవాళ్ళు, చదువులో మంచి మార్కులు సంపాదించే వాళ్ళు ఉన్నారా? అడుగుతున్నా. మరి ఒక వ్యక్తికి జ్ఞానం ఎలా వస్తుంది? ఒక వ్యక్తి మంచి నిర్ణయాలు ఎలా తీసుకోగలడు? తన జీవితాన్ని, తన భవిష్యత్తును, తన కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసిన వివేకము ఒక మనిషికి ఎక్కడి నుంచి వస్తుంది? దావీదు సెలవిస్తున్నాడు, నాకు అధికమైన జ్ఞానాన్ని ఇచ్చావు, నా శత్రువు కంటే మించిన జ్ఞానాన్ని నువ్వు నాకు ఇచ్చావు. ఎలా సాధ్యమైంది? మరొక మాట కూడా చదువుతాను చూడండి, 99వ వచనము. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. అంటే అర్థం ఏమిటి? నేను కలిగి ఉన్న జ్ఞానమునకు, నేను కలిగి ఉన్న వివేకమునకు, నేను కలిగి ఉన్నటువంటి తెలివితేటలకు ఆధారము దేవా నీ ధర్మశాస్త్రమే. నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నా, నీ వాక్యములను, నీ ఉపదేశములను నేను ధ్యానిస్తున్నా. నీ ఏమన్నా చూడండి, ప్రతి మాట తర్వాత ఏముంది? 97, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానిస్తున్నా, దినమెల్లా చదువుతున్నా. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. ఏవి నీ ఆజ్ఞలు? ఏవి నీ వాక్యము? నాకు శత్రువుకు ఉన్న జ్ఞానము కంటే ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తుంది. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కాబట్టి బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కాబట్టి వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. దావీదు యొక్క జ్ఞానముకు ఆధారం ఏమిటి? పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క శాసనములు. సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తావో, ఎంతగా చదువుతావో, అంతగా దేవుని యొక్క చిత్తం ఏమిటో గ్రహించగలవు. ఎంతగా నువ్వు వంట పెట్టించుకుంటావో, లేక ఎంతగా దాన్ని అర్థం చేసుకుని క్రియల్లో పెడతావో, అంతగా నీ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, నీ చదువులో కావచ్చు, నువ్వు చేసే పనుల్లో కావచ్చు, జ్ఞానము కలిగి నీవు వ్యవహరిస్తావు. అట్టి జ్ఞానము దేవుని వాక్యమే నీకు అనుగ్రహిస్తుంది. దయచేసి గమనించండి, ఆత్మీయ జీవితంలో జ్ఞానం కావాలా? ఆత్మీయ జీవితంలో వివేకం కావాలా? నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధనలకు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శత్రువులకు మించినటువంటి జ్ఞానం నీకు కావాలా? వాక్యాన్ని ధ్యానించు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, పరిశుద్ధ గ్రంథాన్ని పఠించు. ఎంత ఎక్కువగా వాక్యాన్ని చదువుతావో, ధ్యానిస్తావో, అర్థం చేసుకుంటావో, అంత జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావనే సత్యము మర్చిపోవద్దు. సౌలు అంటున్నాడు దావీదు చాలా తెలివిగా ప్రవర్తిస్తాడంట, అందరూ అనుకుంటున్నారు. ఎందుకు దావీదుకు అంత తెలివి? అది దేవుని వాక్యాన్ని ధ్యానించటం వల్ల వచ్చిన తెలివి. ఈరోజు నువ్వు బైబిల్ని పట్టించుకోకుండా ఉన్నట్లయితే, బైబిల్ని పట్టించకుండా ఉన్నట్లయితే, దయచేసి బైబిల్ పట్ల శ్రద్ధ వహించు. ఎంతసేపు బైబిల్తో నువ్వు కూర్చోగలవో, ఎంతసేపు బైబిల్ని ధ్యానించగలవో, అంతగా ధ్యానించు. నువ్వు ఎంత ఎక్కువగా బైబిల్ని ధ్యానిస్తావో, అంత జ్ఞానము కలిగి, వివేకము కలిగి నువ్వు జీవిస్తావు.